హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా బాగుండాలని. ప్రెజెంట్ ఈ వీడియోలో మనమైతే ప్రిపేర్ అవ్వబోతున్న అప్కమింగ్ న్యూ మోకో స్టోర్ ఫిస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడదాం. అలాగే చాలామంది వెయిట్ చేస్తున్నారు లక్కీ వీల్ ఈవెంట్ యొక్క డేట్ అండ్ అందులో రాబోతున్న రివార్డ్స్ ఏంటి అని. మీ అందరికీ ఒక అదిరిపోయే మోడ్ చూపిస్తాను. మోడ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. ఫ్రీఫైర్లో ఓల్డ్ బండిల్స్ రిటర్న్, ఇంకా అప్కమింగ్ నెక్స్ట్ రాబోతున్న మన ఇండియన్ సర్వర్కి గోల్డ్ రాయల్ బండిల్ ఏంటి, మన సబ్స్క్రైబర్ అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఇప్పుడు మనమైతే ఆన్సర్ ఇచ్చేద్దాం. ఒకటి రెండు కాదు, వీడియోలో అద్దరిపోయే న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. ఎవరైతే వీడియోని చూస్తున్నారో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అప్డేట్ నెంబర్ 1, స్టార్టింగ్ మనమైతే మన ఇండియన్ సర్వర్కి నెక్స్ట్ రాబోతున్న గోల్డ్ రాయల్ గురించి మాట్లాడదాం. మ్యాక్సిమం 99% ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ గోల్డ్ రాయలే మన ఇండియన్ సర్వర్కి రావడానికి. గోల్డ్ రాయల్ బండిల్ చూసుకుంటే మీరు స్క్రీన్ మీద ఇలాంటి లుక్ అయితే ఉంటుంది. ఈ బండిల్ చూడడానికి కొంచెం వెరైటీగా డిజైన్ చేశారు కదా. మనకైతే గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఈ బండిల్ అయితే డిజైన్ చేశారు. ఇక మీరైతే చూసుకోవచ్చు దీని యొక్క హెయిర్ స్టైల్ కావచ్చు, అలాగే దీనికి స్పెషల్గా మాస్క్ అయితే ఇచ్చారు. మాస్క్ కావచ్చు, ఇంకా టీ షర్ట్, ఫ్యాన్, ఓవరాల్ చూడడానికైతే చాలా బాగుందన్నమాట ఈ గోల్డ్ రాయల్ బండిల్ అయితే. ముందేంటంటే మనకి ఓబీ అప్డేట్ వచ్చిన వెంటనే గోల్డ్ రాయల్ అయితే చేంజ్ అయ్యింది కదా, ఈసారి అలాంటి సిస్టమ్ అయితే తీయేశారనమాట. ఎప్పుడైతే మనకి ఓబీ అప్డేట్ వచ్చాక నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ది మంత్లో మనకైతే గోల్డ్ రాయల్ బండిల్ చేంజ్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఇదే అయితే ఉందన్నమాట నెక్స్ట్ వచ్చే గోల్డ్ రాయల్ బండిల్ అయితే. ఈ గోల్డ్ రాయల్ బండిల్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరి అప్డేట్ నెంబర్ 2, మన ఇండియన్ సర్వర్కి రాబోతున్న నెక్స్ట్ మోకో స్టోర్ ఈవెంట్ ఇదనమాట. ఇదైతే 26th May మన ఇండియన్ సర్వర్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే రెండు ఫిస్ట్ అయితే వీళ్ళైతే చూపిస్తున్నారు బ్యానర్ లో, అన్లిమిటెడ్ అచీవర్ ఫిస్ట్ అని చెప్పేసి, అలాగే మెరాకలస్ ఫిస్ట్ అని చెప్పేసి. ఇక ఆలస్యం లేకుండా ఫిష్ స్కిన్ యొక్క లుక్ అండ్ యానిమేషన్ ఎలా ఉన్నాయో మనమైతే చూసేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లిమిటెడ్ అచీవర్ ఫిస్ట్ అనమాట. ఇదైతే ఇది చాలా ఫేమస్, బట్ ఇదైతే చాలా లేట్ గా తీసుకొచ్చారు. ఇక సెకండ్ ఫిస్ట్ కూడా మీరైతే స్కిన్ మీద చెక్ చేయొచ్చు లుక్ అండ్ యానిమేషన్ ఎలా ఉందని చెప్పేసి. ఈ ఫిష్ స్కిన్ మీరు తీయాలి అనుకుంటే అప్రాక్సిమేట్లీ గా మీకైతే 1048 డైమండ్ అనేది ఖర్చు అవుతాయనమాట టోటల్ గా ఈ మోకో స్టోర్ ని కంప్లీట్ చేయడం వల్ల. మీ దగ్గర గేమ్ లో ప్రెసెంట్ ఏ ఫిష్ స్కిన్ లేదు, ఒక మంచి ఫిష్ స్కిన్ కోసం వెయిట్ చేస్తుంటే May 26th వరకు వెయిట్ చేయండి. మోకో స్టోర్ అయితే వస్తుంది. మీకు నచ్చిన రెండు ఫిష్ స్కిన్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని స్పిన్ చేయడమే. అప్డేట్ నెంబర్ 3, మీకైతే అదిరిపో యొక్క మోడ్ ని పరిచయం చేస్తాను. ఇలాంటి మోడ్ కోసం నేనైతే చాలా వెయిట్ చేశా, ఫైనలీ ఈ మోడ్ నాకైతే దొరికేసింది. సింపుల్ గా ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ వార్ హౌస్ అని చెప్పేసి ఒకటి అయితే ఉంది కదా, దీన్ని సింపుల్ గా మీరు సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో ఏంటంటే ఈ మ్యాప్ కోడ్ అయితే ఇస్తాను, కాపీ చేసుకుని క్రాఫ్ట్ ల్యాండ్ లో పేస్ట్ చేయడమే. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా స్టార్ట్ చేసి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇంత టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉండవు. టీడీఎం మ్యాచ్ మీకు గుర్తుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. ఆపోజిట్ లో 4 మెంబర్స్, అలాగే మన టీమ్ లో 4 మెంబర్స్ ఉంటారు. అన్న ఏంటి ఇందులో స్పెషాలిటీ అనుకుంటున్నారా? ఇక్కడ మీరు చూడండి, క్యారెక్టర్ వివింగ్ యాంగిల్ అయితే మనకి చేంజ్ అయింది. అంటే మనకి ఓల్డెన్ డేస్ లో ప్రిఫర్ ఆడేవాళ్ళం కదా, సేమ్ అలాగొస్తుంది. ఎవరైతే ఓల్డెన్ టైమ్స్ లో గేమ్ ఆడేవాళ్ళు అంటారో, అంటే కండిషన్ 0 అలాంటి గేమ్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, సేమ్ వాళ్ళకేంటంటే ఇన్ గేమ్ మాత్రం వేరే లెవెల్ ఫీల్ అయితే వస్తుంది. మనం ఇన్ గేమ్ లో ఉన్న ఎనిమీస్ ని కిల్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళైతే స్పాన్ అవుతూ ఉంటారు, మళ్ళీ మనం కిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పవర్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఇక్కడ చాలా వేరే వేరే థింగ్స్ అనేవి కూడా చాలా బాగా వచ్చాయి. దీనికోసం నేను చాలా వెతికా అనమాట, ఫైనలీ ఇది నాకు దొరికేసింది. ఇది ఒక మంచి మూడ్ అనమాట. మీరు దీన్ని ట్రై చేయాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో ఈ మ్యాప్ కోడ్ అయితే ఇచ్చాను. సింపుల్ గా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయి మ్యాప్ కోడ్ ని కాపీ చేసుకుని మ్యాప్ నైతే ఎంజాయ్ చేయండి. అప్డేట్ నెంబర్ 4, ప్రెసెంట్ మన గేమ్ లో ఓల్డ్ బండిల్స్ అనేవి రిటర్న్ కాబోతున్నాయి. ఏ బండిల్స్ రిటర్న్ కాబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడదాం. అఫీషియల్ గా ఏంటంటే మనకి టాప్ క్రిమినల్ రియాన్ రెడ్ బండిల్ అయితే ఉంది కదా, అది కూడా క్రిమినల్ బండిల్ అయితే రిటర్న్ కాబోతుందని చెప్పేసి చాలా మెయిన్ లీక్స్ అయితే వచ్చాయి. మనకి రీసెంట్ గానే ఒక సర్వే వచ్చింది, ఆ సర్వేలో గరీనా ప్రిపేర్ వాళ్ళైతే అడుగుతున్నారు అన్నమాట మీకు ఏ బండిల్ గేమ్ లో రిటర్న్ కావాలని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకుంటే టాప్ క్రిమినల్ నియాన్ బండిల్ ఉంది, అలాగే ఆర్కిటెక్ట్ బ్లూ బండిల్, గోల్డెన్ షైన్ బండిల్, సమురాయ్ బండిల్, అలాగే బన్నీ బండిల్ కూడా ఇక్కడైతే వచ్చాయి. ఇంకా ఇదే కదనమాట, ఇంకా కొన్ని బండిల్స్ ఆప్షన్ గా అయితే పెట్టారు. వాటి గురించి మాట్లాడితే నెక్స్ట్ ఆప్షన్ లో ఇక్కడ చూసుకుంటే వేరే వేరే బండిల్స్ అయితే ఉన్నాయి. ఎవరికైతే అంటే ఇక్కడ ఆప్షన్స్ లో ఏ బండిల్స్ కి అయితే హైయెస్ట్ ఓటింగ్ అయితే వస్తుందో ఆ బండిల్ ని మన ఇండియన్ సర్వర్ లో వీళ్ళైతే రిటర్న్ బ్యాక్ తీసుకురాబోతున్నారు. ఈసారి మెయిన్ గా మనకైతే టాప్ క్రిమినల్ నియాన్ బండిల్ అయితే రిటర్న్ తీసుకొచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అప్డేట్ నెంబర్ 5, ఇక మనం ఆలస్యం లేకుండా లక్కీ వీల్ ఈవెంట్ గురించి మాట్లాడదాం.
ఇంతవరకు మీరు వీడియోని చూస్తుంటే లైక్ చెక్కని చూస్తుంటే ప్లీజ్ వీడియోకైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంత్లోనే మనకైతే లక్కీ వీల్ ఈవెంట్ అయితే మన ఇండియన్ సర్వర్కి వచ్చేయాల్సి ఉంటుంది, కానీ మిస్టీ షాప్ తీసుకొచ్చారు కాబట్టి ఈ ఈవెంట్ని మన ఇండియన్ సర్వర్ నుంచి వీళ్ళైతే స్కిప్ చేశారు. నెక్స్ట్ మంత్ జూన్ 3 లేదా 4న మన ఇండియన్ సర్వర్లో లక్కీ వీల్ ఈవెంట్ చూడడానికి ఉంటుంది. ఇందులో మనం ఏంటంటే స్పిన్ చేయాల్సి ఉంటుంది. ర్యాండమ్గా మనకి స్పిన్ ఆగిన చోట మనకైతే డిస్కౌంట్ వస్తుంది కదా, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ కొన్ని బండిల్స్ అనేవి మంచి బండిల్స్ అనేవి యాడ్ చేశారు. ఆ బండిల్స్ గురించి మాట్లాడితే మనకైతే బ్లాక్ కలర్ మేల్ బండిల్ అనమాట. ఈ బండిల్ చూడడానికి చాలా బాగా డిజైన్ చేశారు, వితౌట్ యానిమేషన్ థీమ్డ్ బండిల్, కానీ చూడడానికి మాత్రం వేరే లెవెల్ ఉంది. అలాగే ఒక ఫీమేల్ బండిల్ ఉంది, అది కూడా పింక్ వర్షన్ అని చెప్పాలి. ఇది చాలా అంటే చాలా వెయిటింగ్ అనమాట ఈ బండిల్ కోసం. ఇక క్యాప్ గురించి మాట్లాడితే క్యాప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక గోల్డెన్ బండిల్ అయితే ఉంది. ఇక వేరే వేరే రివార్డ్స్ కూడా మన ఇండియన్ సర్వర్కి వచ్చాక వీళ్ళైతే చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. మనం స్పిన్ చేసే కొద్ది మనకి ఏంటంటే లక్ బట్టి మనం బై చేసుకునే ఛాన్స్ పెరుగుద్ది. అంటే మనకి తక్కువ డైమండ్స్లోనే మంచి మంచి ఐటమ్స్ తీసుకోవచ్చు ఇలా అని చెప్పేసి వెయిట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 3 లేదా 4న మన ఇండియన్ సర్వర్లో ఈ ఈవెంట్ చూడడానికి ఉంటుంది. ఇక ఫ్రీ ఫైర్ కాంట్రవర్సీ గురించి మాట్లాడితే అడ్మిన్స్ వర్సెస్ క్రియేటర్ కాంట్రవర్సీ చాలా పెద్దగా అయిపోయింది. మీరు ఫ్రీ ఫైర్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసుకుంటే వాళ్ళ స్టోరీ మొత్తం ఇవే పెడుతున్నారు. క్రియేటర్స్గా బాప్ అని చెప్పేసి, క్రియేటర్స్ ఓడిపోతారు అవి ఇవని చెప్పేసి మ్యాక్సిమం ఇదేంటంటే ఫ్రీ ఫైర్ కోసం హైప్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళైతే. 26th May 6 PM వీళ్ళకి ఏంటంటే అడ్మిన్ వర్సెస్ యూట్యూబర్స్కి లైవ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఔరా గేమింగ్, సునీత వీళ్ళ లైవ్ స్ట్రీమ్కి ఒకసారి వాచ్ చేయగలరు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చేసి వీడియో అయితే స్టాప్ చేద్దాం. ఒక బ్రో అడుగుతున్నాడు, అన్న మ్యాగిక్యూబ్ బండిల్స్ ఎప్పుడు అప్డేట్ అవుతాయని చెప్పేసి. జూన్ 25న మనకైతే OB45 అప్డేట్ అయితే ఉంటుంది కదా, అప్డేట్ తర్వాత మనకైతే కొత్త మ్యాగిక్యూబ్ బండిల్స్ అనేవి స్టోర్లో యాడ్ చేస్తారు. చూడాల్సి ఉంటుంది 2 ఇంక్లూబేటరీ బండిల్స్ ఏ బండిల్స్ యాడ్ చేస్తారని. ఇంకొక బ్రో అడుగుతున్నాడు, బ్రో ఐ హ్యావ్ నో డైమండ్స్, ప్లీజ్ మేక్ ఏ వీడియో అని చెప్పేసి. ఐ థింక్ ఏంటంటే ఫ్రీ ఫైర్లో ఫ్రీ డైమండ్స్ వచ్చే వీడియో చేయమంటున్నారు. భయ్యా ఏంటంటే చాలా ఫేక్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి ప్లేస్టోర్ అండ్ యాప్ స్టోర్లో. నాకు తెలిసి ఒక మనీ ఎర్నింగ్ యాప్ ఉంటే దాన్ని యూజ్ చేసుకుని మనమైతే ఫ్రీ డైమండ్స్ అనేవి తీసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఒక వీడియో డెడికేటెడ్గా దీనికోసమే చేస్తాను, మంచి మనీ ఎర్నింగ్ యాప్ గురించి. దీని గురించి మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో రేడియం కోడ్స్ కావచ్చు, మనీ ఎర్నింగ్ యాప్ అని కామెంట్ చేయండి. మరి ఇంకొక బ్రో అయితే ఫ్రీ ఫైర్ సస్పెండ్ మీద ఒక వీడియో చేయి బ్రో. నా ఐడియా అయితే 2.5 ఇయర్ అయింది సస్పెండ్ అయ్యి, వస్తుందా రాదా అంటే మ్యాక్సిమం కన్ఫామ్గా చెప్పాలనుకుంటే మీ ఐడి ఇక రాకపోవచ్చు. ఈవెన్ ఒక్కసారి ఫ్రీ ఫైర్లో ఐడి సస్పెండ్ అయితే అది 100% రాదనమాట. ఏదంటే మీకు అడ్మిన్స్ కావచ్చు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ సపోర్ట్ ఉంటే అప్పుడు మాత్రమే మీ ఐడి బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో ఇంతే అనమాట. ఇంకేదన్నా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.